నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చలు జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులంతా హాజరైన కేబినెట్ సమావేశంలో పలు అంశాలకి గ్రీన్ సిగ్నల్ లభించింది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రివర్స్ టెండర్ విధానం రద్దు చేసింది కేబినెట్. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకి మంత్రివర్గం ఆమోదం లభించింది. పోలవరం ఎడమ కాలువ పనులు పునరుద్ధరణకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థలతోనే పనులు కొనసాగించేందుకు అంగీకారం తెలియజేసింది. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకి కేబినెట్ ఆమోదం లభించింది. రాష్ట్రంలో కొత్తగా 2774 రేషన్ దుకాణాల ఏర్పాటుకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ పోస్ మిషన్ల కొనుగోలుకి నిధులు విడుదలకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సార్టెక్స్ బియ్యం స్థానంలో రేషన్ షాపుల్లో ఫార్టిఫైడ్ బియ్యం అందించేందుకు కేబినెట్ లో చర్చ జరిగింది. ఫార్టిఫైడ్ బియ్యం సరఫరా చేయడం వలన 330 కోట్ల ఆదా అవుతుందని అంచనా వేసింది. విజన్ 2047 రూపకల్పనపై కేబినెట్ లో చర్చ సాగింది. కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చే అంశంపై కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చే ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు తీసుకునే నిర్ణయాలపై కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు పెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తప్పవని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి ఉత్తర వీధి ముఖ ద్వారాన్ని మంత్రి ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోత్సరణ మధ్య రిబ్బన్ కట్ చేశారు. పిల్లమెల్లి రామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామివారి ప్రసాదాన్ని భక్తులకి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన వారంతా రెడ్ బుక్ లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ లభించిందని తెలిపారు. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కూటమి నేతలతో పాటు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాంట్లో భాగం ఏంటంటే ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు, మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, 800 ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. వెళ్ళి వస్తున్నారు ఆయన, 800 ఎమ్మెల్యేనే కదా, ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఎక్కడ తిరగచ్చు, ఆయన తిరగచ్చు. ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాళ్ళు కట్టేది ఇవన్నీ లేదు కదా, ఆయన ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది. అట్లా వెళ్తాండి, వెళ్ళండి. ఎవరు అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో చట్టాలు వాళ్ళు ఉల్లంఘించారని భావిస్తే వాళ్ళ పేరు ఉన్నట్టు సింపుల్ వాళ్ళు విన్నారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్య తీసుకోవాలి. అది ఏం జరిగింది ఏంటి, ఎందుకు సీరియస్ గా తీసుకోండి. ఇది వృద్ధి పెరిగిందండి. మీరు మనం చూస్తే ఆగస్ట్ 15 కూడా నేను మాట్లాడాను, ఇసుక విధానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పర్ఫెక్ట్ అని నేను కూడా అన్నట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సమీక్ష చేస్తున్నారు. దాని ఎక్కువ స్ట్రీమ్ చేయాలి. మనకు వర్షాలు కూడా ఉన్నాయి, ఇసుక తీసిన కూడా ఇబ్బంది, ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇది ప్రాబ్లమ్ అయితే కాదని ఎవరు అనట్లేదు. కానీ దాన్ని ప్రక్షాళన చేయాలి, ధరలు తగ్గించాలి, సిస్టమేటైజ్ చేయాలి. ఆ పనులు ఉంది. అట్లా కాదు, 100%. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ తాగునీరు, పవరు, గ్యాస్ కార్యక్రమం పెట్టారు. దానికి ప్రధానంగా అంటే ఇప్పుడు జెట్ ఉద్యోగులు నిజాయితీగా పనిచేసి జిల్లా పరిషత్ కి మంచి పేరు తీసుకుని రావాలని చైర్పర్సన్ కత్తిరేని కృష్ణయ్య కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో పంచాయతీలకి మంచి రోజులు రానున్నాయని చెప్పారు. త్వరలోనే జెడ్పీ భవన నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కత్తిరేని కృష్ణయ్య, సురేష్ జన్మదిన వేడుకలు జెడ్పీ మీటింగ్ హాల్ లో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని క్రిస్టీనా కట్ చేసి జెడ్పీ ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు క్రిస్టీనా మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి రాష్ట్రం నుంచి వెళ్లిన ఏకైక వ్యక్తిగా తనకి అరుదైన గౌరవం లభించిందని గుర్తు చేశారు. జిల్లా పరిషత్ అభివృద్ధి ఇక బ్రహ్మాండంగా జరుగుతుందని అన్నారు. పారదర్శకంగా జెడ్పీ ఉద్యోగుల బదిలీలు జరుగుతాయని పేర్కొన్నారు. అందరి చేత అమ్మాయిని పిలిపించుకున్న ధన్యురాలని అన్నారు.
వారికి నేను అండగా ఉంటున్నానా, వారి వెనక నిలబడి నేను వారికి నేను తోడుగా ఉంటున్నానా అని నాలో నేను ఎన్నో సార్లు నేను ఆలోచించుకుంటా ఉంటాను. నిజంగాండి, ఎన్నో పర్యాయాలు నేను అయితే కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను, కానీ అవి సరిపో. ఇంకా దేవుడు ఇంకా భగవంతుడు ఇంతవరకు ఆయుష్నిచ్చాడు, మరి 50 సంవత్సరాలు దాటిని ఇంకా దేవుడు ఇంకా ఆయుష్నిస్తే మంచి, ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలన్నది నా ఉద్దేశం. తప్పకుండా సేవా కార్యక్రమాలు చేస్తాను. అలాగే మరి మీ అందరూ ప్రేమ నా పట్ల ఎంతో ప్రేమ అనురాగాలు, మీ మాటలతో నాకు అర్థమవుతుంది ఎంత ప్రేమను నా పట్ల పెంచుకున్నారంటే ఒక్కడు కూడా మేడం గారు అన్నవాడు లేడు. అమ్మా 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 అన్న పదంలో ఇంకా అసలు అమ్మ కంటే విలువైన పదం ఇంకేముంటదండి. ఆ పదాన్ని నేను సంపాదించుకున్నానంటే నేను ఎంత ధన్యవాదనని నేను ఇప్పుడు నేను ఆలోచిస్తున్నానండి. నిజంగా నేను చాలా ధన్యురాలి, మీ అందరి పట్ల ఇంత మంచి, మీ మనసులో ఇంత మంచి స్థానాన్ని నేను సంపాదించుకున్నాను. మరి ఇంతవరకు నేను ఎన్నో కార్యక్రమాలు 3 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము, 3 పుట్టినరోజులు జరిపించారు ఎంత ఘనంగా. మరి అనేక కార్యక్రమాల్లో మనం చేపట్టాము, అనేక కార్యక్రమాలు పాల్గొన్నాము, అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ గానే మనం ఇంతవరకు చేయగలిగాము. గుంటూరు నగరంలో గర్భస్థ శిశు సంరక్షణ కోసం ప్రత్యేకంగా క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ క్లినిక్ నందు గర్భస్థ శిశు సంరక్షణతో పాటు వారికి కావాల్సిన అన్ని రకాల వైద్య సేవలు కూడా అందించడం జరుగుతుందని డాక్టర్ జి అర్చన తెలిపారు. బుధవారం గుంటూరు వారి తోట 5వ లైన్ నందు డాక్టర్ అర్చన పీటల్ మెడిసిన్ సెంటర్ నూతన ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ డాక్టర్లు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మా వద్ద గర్భిణీ స్త్రీలకి ప్రత్యేక చికిత్సలు అందిస్తామని, తల్లి బిడ్డ సురక్షితంగా ఉండటానికి 24 గంటలు వైద్య శిబిరాన్ని అందిస్తూ అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్స్ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా పేదలకి ఉచిత చికిత్స అందిస్తూ వారికి సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డాక్టర్స్, బంధువులు, స్నేహితులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు శ్రీ భగవాన్ ధన్వంతర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్ కి
పేషెంట్స్ వస్తూ ఉంటారని, అన్ని చికిత్సలు ఆయుర్వేదం ఔషధాలు తక్కువ ఖర్చుకే మంచి చికిత్సని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలకి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్ లో ఉన్నాము. ధన్వంతరి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అంటే ఔషధాలకి ఆరోగ్యానికి భగవంతుడు ధన్వంతరిగా మనకు తెలుసు. ఆయన విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ మన ఈ ఆయుర్వేదిక్ క్లినిక్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హాస్పిటల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కేరళ వైద్యం మొత్తం కూడా మనకి అందుబాటులో, మన గుంటూరులో మనకి ఈరోజు వారి ద్వారా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. ఎక్కడికో వెళ్ళి మనము ఆయుర్వేద ట్రీట్మెంట్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా మనకు సిటీలో అదే యొక్క ట్రీట్మెంట్ని మనం ఇక్కడే పొందడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. వీరి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ విరాసిల్లాలని కోరుకుంటూ ఆ ధన్వంతరి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలని ఆశిస్తూ సెలవు పూర్తిగా ఆయుర్వేదంతో కూడినటువంటి ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఇది ప్రజలందరికీ లభించినటువంటి ఒక అదృష్టంగా భావించాలి. ముఖ్యంగా మరి ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్వహించడానికి కూర్చున్నటువంటి డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో క్వాలిఫైడ్ అయినటువంటి ఎంబీస్గా చేశారు. ముఖ్యంగా మనం అనుకుంటే ఈరోజు ప్రతి మనిషి పుట్టుక కూడా సహజ ధర్మంగా ఉంటుంది. అంటే సమాజంలో పుట్టడం అనేది, ప్రకృతిలో పుట్టడం అనేది, ప్రకృతిలో పెరగడం అనేది సహజంగానే లభిస్తుంది. అలాంటి మనిషికి వచ్చినటువంటి రుగ్మత ఏదైతే రోగం వస్తుందో అది నేచర్తోనే బాగవుతుంది అన్నటువంటిది కూడా ధర్మమే. అందులో కొత్తగా సైన్స్ ఏం లేదు. మనం గతంలో కూడా మనం ఏదైనా హెడ్ఏక్ ఉన్నప్పుడు కొద్దిగా తెల్లు ఎల్లుళ్ళు అనేది కొద్దిగా అలా అనుకొని వేసుకుంటే తగ్గిపోయేది. అలాగే ఏదైనా మన కాళ్ళ నొప్పులు ఉంటే బెల్లం పూసుకుంటే కొద్దిగా తగ్గిపోయాయి. మట్టితో మనం కొంత మసాజ్ చేసుకుంటే కీళ్ళు నొప్పులు తగ్గేవి. ఇవన్నీ కూడా ఆనాడు పెద్దలు ధర్మంగానే చేశారు. శాస్త్రంగా ఈరోజు ఇక్కడ అన్నా వెంకటేశ్వరులు ఎండి ఆయుర్వేద శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ కోరట్లకు ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన ఆయుర్వేదిక హాస్పిటల్ గుంటూరులో ఈ మన పత్తిపాటి నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ళ నొప్పులు, నడు నొప్పులు, సోరేసిస్ అలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు అత్యుత్తమ అద్భుతమైన పంచకర్మ వైద్య విధానం ద్వారా ఇక్కడ ఆయుర్వేద చికిత్సలు అందించడం జరుగుతుంది. మరి మంచి పంచకర్మ వైద్య విధానం కావాలంటే కేరళ పొట్టికల్ ఆయుర్వేదశాల వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ అదే క్వాలిటీతో, అదే స్టాండర్డ్స్తో ఇక్కడ ఆయుర్వేద వైద్యాన్ని అందరూ తీసుకోవచ్చు. ఇక్కడ మనము పొట్టకల్ ఆయుర్వేదశాల ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడా, దేశ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు అంతా అక్కడికి వెళ్ళి ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు పొందుతున్నారు. అదే స్టాండర్డ్స్తో, అదే మందులతో నేను కూడా అక్కడే ట్రైన్ అయ్యాను. నేను ఎండీ క్వాలిఫైడ్. సో కాబట్టి ఇక్కడ మన వాళ్ళందరూ కూడా, మన ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రార్థన. ఏపీ తెలంగాణలో మనకు 5 బ్రాంచులు ఉన్నాయండి. ఇది హెడ్ ఆఫీసు,
తెలంగాణలో ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ అక్కడ ఉన్నాయి, గుంటూరు సిటీలు, అరండలపేట 8వ లైను, ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్, గోరంట్ లో ఇక్కడ ఇంకోటి హాస్పిటల్. గుంటూరు మరియు పరిసర ప్రాంతాల్లోని అనేక మంది అనాథలకి, అబాక్యులకి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఉచితంగా 29 డివిజన్ శ్మశాన వాటిక వద్ద ఏర్పాటు చేసిన రుద్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లమాధవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు నగరంలో అనేక మంది అనాథ శవాలకి ఇంటి దగ్గర అంత్యక్రియలు నిర్వహించుకోలేని పరిస్థితులు ఉన్న వారికి అంత్యక్రియలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యంగా పేదవారికి, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాలనే ఉద్దేశంతో వారి చివరి దశలో నిర్వహించే అంత్యక్రియలు కూడా గౌరవంగా నిర్వహించాలని, ఉచితంగా మా బృందంచే ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రుద్ర చారిటబుల్ ట్రస్ట్ అధినేత తెలిపారు. నేను మాసుదీరా గ్రూప్ వాళ్ళు మన మొబైల్ ఒకటి ఉండాలి. నా పేరు సుబాని. గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు సిటీలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ సుపరిచితుణ్ణి. రుద్ర చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా కొంతమంది స్నేహితుల సహకారంతో, కొందరు పెద్దల ఆశీస్సులతో అనాథ శవ అంతిమ సంస్కార సేవలు గత కొన్నేళ్లుగా గుంటూరు సిటీలో చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు అద్దె ఇళ్లలో ఉంటూ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోయి అటువంటి వారికి వారి కుటుంబ సభ్యుల శరీరాలను ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యుల్లో మేము కూడా ఒకటిలాగా ఉంటూ వారి కోసం ఏర్పాటు చేసిన ఈ హోమ్ని ఈరోజు గల్లా మాధవి గారు, ఎమ్మెల్యే గారి ద్వారా ప్రారంభించడం జరిగిందండి. సంపూర్ణ ఉచిత సేవా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే గుంటూరు సిటీలో చుట్టుపక్కల ఎక్కడ ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నా ఎవరైనా సరే వారి యొక్క శరీరాన్ని మా రుద్ర అంబులెన్స్ సహకారంతో ఈ రుద్ర హోమ్ వరకు సంపూర్ణ ఉచితంగా అంబులెన్స్ సహాయంతో తీసుకొని వచ్చి ఇక్కడ మార్చరీ బాక్స్ ఉచితంగా ఏర్పాటు చేస్తాము. వారి బంధుమిత్రులు వచ్చి చూసుకునేంత వరకు వారి సొంత ఇంటి వల్లే ఇక్కడ శరీరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. తరువాత దగ్గరలో వెనకాతల శ్మశాన వాటికి ఉంది, అందులో చిన్న ఫోన్ కాల్ వచ్చిందండి. అంటే ఇందాక మనం స్టార్ట్ చేసుకున్న టైంలో ఒక డాక్టర్ గారు కాల్ చేశారు, అయ్యా మాకు తెలిసిన బంధువులు ఒకరు చనిపోయారు, వారికి సొంత ఇల్లు లేదు, అద్దె ఇల్లు, ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, ఏమైనా అవకాశం ఉందా అని కాల్ చేశారు. తల్లి ఈరోజే ఓపెన్ చేస్తున్నామమ్మా, అవకాశం ఉంది, ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము అని వారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళ తాతగారు వాళ్ళు వారి కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చారు, వారి శరీరాన్ని ఇప్పుడే లోపల పెట్టడం జరిగింది బాక్స్. అది మీరు కూడా చూడొచ్చు. అంటే ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని మొదటి రోజే ఇలా అంటే బయటకు తెలియటము వారు పలానా చోటకు వెళ్తే ఉపయోగపడుతుందని తెలియదు. అంటే వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏందో వివరాలు కూడా మాకు తెలియదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు, ఆడవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. ఒకసారి ఆ తాతగారిని మీరు అడిగి తెలుసుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ప్రస్తుతానికి మైసూర్లో ఉంటున్నాను, 2 ఇయర్స్ నెల రోజులు అయింది. వాడికి బాగుండకపోతే ఇంటి బాగుంది కూడా నెల రోజులు అయిపోయింది, మీరు ఎక్కడ ఉండండి అని చెప్పి అన్నా పగలు వచ్చి చూసేవాడిని. అది ఉండాలంటే ఇవాళ నిర్మాణంలో ఎదుగుతారు. కానీ మరణాన్ని కానీ వైరాన్ని అయినా ఒక సూత్రం, నేను జూనియర్ లెక్చర్గా చేసిన సంస్కృతం, హిందీ, తెలుగు, కాబట్టి వీళ్ళు చేసే కార్యక్రమం ఇదివరకు అమ్మాచారి ఒక సాయిబాబు కట్టించిన ఆయన చేసేవారు. వస్త్ర వ్యాపారంలో తమదైన శైలిలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి మంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన వస్త్రాలు అతి తక్కువ ధరకి అందిస్తున్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ అధినేత చిల్లపల్లి శ్రీనివాసరావు నూతన వస్త్ర షోరూమ్ ని ప్రారంభించారు. మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద నూతన వస్త్ర షోరూమ్ ని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గొప్పగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మంత్రి నాదండ మనోహర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ మంచి నాణ్యత ప్రమాణాలతో చేనేత మగ్గం పై నేసిన వస్త్రాలని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ షోరూమ్ ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలియజేశారు. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. మంగళగిరి చుట్టుప్రక్కల ప్రజలకి అతి తక్కువ ధరలో నాణ్యత కూడిన వస్త్రాలు దొరికే చోటు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ని ఆదరించాలని కోరారు. మంచి జరగాలి.
అవునా అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మంగళగిరిలో మంగళగిరి చేనేతని చేనేత విశిష్టతకి మరింత గుర్తింపు తెచ్చే విధంగా మంగళగిరిలోనే అతిపెద్ద పత్తు చేనేత మధ్యలాగా మాది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి నాగేశ్వరరావు హ్యాండ్లూమ్స్ మా అమ్మగారి పేరు ఆ పేరుతో ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాగేంద్ర మనోహర్ గారి చేతుల మీదుగా ఈ రోజున జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైతే మంగళగిరిలో చేనేత కళాకారులు ఉన్నారో ఎవరైతే ఆడపడుచులు వారు నేస్తున్నారో వారి చీరలో వారితోనే ఇక్కడ మార్కెటింగ్ చేసే విధంగా వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ దీనికంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా మంగళగిరి చేనేత ఏవైతే మహిళలు కష్టపడి వారి కష్టాన్ని కూడా ఇలా ఇక్కడ చూపించాలి, ఏవైతే మన కస్టమర్స్ కొనుక్కుంటారో వారికి చేనేత కళాకారుల కష్టాన్ని కూడా చూపించాలని చెప్పి ఇక్కడ మగ్గం ఏర్పాటు చేసి లైవ్ లో ఇక్కడే నేయించడం, మగ్గం మీద నేసే కళ ఎలా బాగుంటుంది, వాళ్ళు ఎలా కష్టపడతారో చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ తయారీ ఏదైతే చేనేత ఉత్పత్తిలో ఎంత ధర పడుతుందో నామినల్ ప్రాఫిట్స్ తో మనం ఇక్కడ కస్టమర్స్ ఇచ్చే విధంగా ఇక్కడ పెట్టాం. రీసెలర్స్ కానీ హోల్సేలర్ కానీ షాపుల వాళ్ళు కానీ తీసుకోవడానికి అనుకూలంగా అతిపెద్ద చేనేత హబ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వినియోగించుకుంటారు. అలాగే అందరికీ సెప్టెంబర్ 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తాడేపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు ముదిగొండ ప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రకాష్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం వనాటేట్, ఆరోగ్య స్ట్రీట్, ఫీజ్ రియంబర్స్మెంట్ ఇలా ప్రజలకు మేలు జరిగే విధంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మహానుభావుడని, ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ప్రతి ఒక్కరికి రాష్ట ప్రభుత్వం జయంతులు వర్ధంతులు జరపాలని రాష్ట ప్రభుత్వాన్ని విన్నవించుకోవటం జరిగిందని అన్నారు. ముందుగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు. రేపు వచ్చే నెల దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక కోరిక విన్నవించుకోవడం జరుగుతుంది. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని, అదేవిధంగా జయంతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తాడేపల్లి పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ముదిగొండ ప్రకాష్ అని నా పేరు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి 1956 నుండి అప్పటి సీఎం నీలం సంజీవ్ రెడ్డి గారు నుండి మరి తర్వాత ఎన్టీ రామారావు గారు కానీ, అదేవిధంగా కొనిజేటి రోషే గారు కానీ, ఇలా ఎంతోమంది మహానుభావులు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి ముఖ్యమంత్రి సేవలు ఎంతో ప్రజలకు అందించారు. మరి అలాంటి వారిని మనం గుర్తు చేసుకోవడం ఎంతో మంచిది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా చేసి స్వర్గీయులైన ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించి
ప్రజలకి ఎంతో మేలు చేసినటువంటి దాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు నా చిన్న విన్నపం ఏంటంటే, మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆయన ఎంతో ప్రజలకు సేవలు అందిస్తూ 108 ఏంటి, ఫీజు రీయింబర్స్మెంట్ ఏంటి, ఆరోగ్యశ్రీ ఏంటి, ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టి మరి ఆయన రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరుతున్న సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన స్వర్గీయులైనారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన చనిపోవడం జరిగింది. మరి అది దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. నల్లపాడులోని విక్టోరియా కాలేజీ యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాలేజీ లో హాస్టల్ అనుమతి లేదని విద్యార్థులు చెబుతున్నారు. మారికల హాస్టల్ పక్కనే కొందరు వ్యక్తులు డ్రగ్స్ మద్యం సేవిస్తున్నారని, కాలేజీ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు వాపోతున్నారు. విసుగు చెంది విద్యార్థులు కాలేజీ గేటు బయట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మమ్మల్ని తీసుకెళ్ళక రెండింటి తీసుకెళ్లారు. ఏంటి ఒకటి ఆ డబ్బులు మేము పెట్టుకున్నాం, వాటి కానీ పెద్ద పెద్ద కాదు మళ్ళీ. తెనాలి విజయవాడ ప్రధాని రహదారి అయిన దుగ్గిరాల కొత్త నాకుల వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టిన 42 అడుగుల శ్రీ అభయాంజనేయ యంత్ర స్థాపన విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 25 నుంచి స్వామివారి సన్నిధిలో 4 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు జరిపారు. తొలి రోజు స్వామివారికి అంకురార్పణ, రెండవ రోజు సోమవారం మాన్య సూక్త హోమం, అభిషేకాలు, హనుమాన్ యాగం వంటి కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజు బుధవారం స్వామివారికి యంత్ర స్థాపన, బింబ స్థాపన, ప్రాణ ప్రతిష్ట, పుష్పాంజలి, హారతి కార్యక్రమాలు జరిపి అనంతరం 7,000 మందికి అన్నదానాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా వేద పండితులచే యాగములు, అభిషేకాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు చేపట్టారు. తొలి రోజున స్వామివారి ఉత్సవమూర్తి విగ్రహానికి అభిషేకం నిర్వహించి గ్రామోత్సవం జరిపారు. జనమః ఓం మహావీరాయ నమః, ఓం హనుమః, ఓం సర్వమాయా విభంజనాయ నమః, ఓం సర్వధ్వంసకారకాయ నమః, ఓం పరవిద్యా పరిహారాయ నమగత్రే నమః, ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః, ఓం ముఖ్యంగా ఈ 4 రోజుల నుంచి 25 తారీఖు నుంచి ఈ రోజు వరకు తిరుపతికి చెందిన విష్ణు భట్టాచార్యులు వారు ఎంతో వైభవంగా ఎంతో మంత్రదీంతో వేద మంత్రోచ్చారణతో ఆగమ శాస్త్రం ప్రకారం ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భాన్ని మీతో పంచుకున్నందుకు నాకు మరీ ఆనందం. గ్రామ ప్రజలందరూ ఎల్లవేళలా సుఖంగా ఉండాలని, ఈ మా గ్రామ ప్రజలు ఇప్పుడు ఆంజనేయ అభయాంజనేయ స్వామి గారి ఆశీర్వాదంతో అందరూ పాడి పంటలతో కొనుక్కోగాలని కోరుకుంటూ నాకు వివాహం చెప్తారు. చుట్టాలు పొరుగు గ్రామాల వాళ్ళందరూ వచ్చి వీక్షించి ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మంచి విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయానికి రూపకల్పన చేసిన ఒక ఆలోచన కలిగిన ఒక ఇక్కడ ఒక విగ్రహం అనేది ఎంతో మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము కూడా దాంట్లో పాల్పంచుకున్నందుకు మాకు కూడా కొంత దాంట్లో భాగస్వామ్యం, అంటే భాగస్వామ్యం అంటే వేరే కాదు, అంటే దాంట్లో కూడా ఈ ఉత్సవంలో పాల్పంచుకునేంత మాకు అవకాశం ఇవ్వటం కూడా గొప్ప విషయం. శ్రీరామచంద్రుడు వంటూ మరి
ప్రజలందరికి కూడా ఆదర్శ పురుషుడు. అభయ ఆంజనేయ స్వామి వారి 42 అడుగుల విగ్రహాన్ని దుగ్గిరాల గ్రామంలో ఈరోజు మనం తిరుపతికి చెందిన విష్ణు భట్టాచార్యులు గారు వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి ప్రతిష్టా మహోత్సవానికి ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహానికి రూపకర్త జూటూరి శ్రీనివాసరావు, అతను ఒక చేతి వృత్తి చేసుకుంటూ ఆయన స్థాయికి మించి ఆలోచనతో మంచి ఒక ఆలోచనతో గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క బృహత్తమైన కార్యక్రమాన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.